రసజ్ఞులైన తెలుగు సాహితీ ప్రియులకు నమస్సులు. మారద వెంకయ్య గారు రాసిన భాస్కర శతకంలోని పద్యాలు చెప్పుకుంటున్నాం కదా. కవి లోకాన్ని ఎంతో నిశితంగా పరిశీలించి తాను గ్రహించినటువంటి జీవిత సత్యాలను ఎంతో హృద్యంగా భాస్కర శతకంలో మనకు అందించారు. భాస్కర శతకంలోని ప్రతి పద్యం కూడా ఒక అమూల్యమైనటువంటి రత్నము లాంటిదే. ఆ పద్యాలను చదివి మన జీవితానికి అన్వయం చేసుకుంటే మన జీవితం ఎంతో సుసంపన్నమవుతుంది అనడంలో అతిశయోక్తి లేదు. అలాంటి భాస్కర శతకంలోని మరొక పద్యాన్ని భావంతో సహా నేర్చుకుందాం. పండితులైన వారు దిగువందగనుండగన్ అల్పుడొక్కడు దండత పీఠమెక్కిన బుధ ప్రకరంబులకేమి ఎగ్గగున్ కొండక కోతి చెట్టు కొనకొమ్మలనుండగ క్రింద గండ బేరుండ మదేబ సింహ నికురంబులుండవే చేరి భాస్కరా. మరొకసారి విందాం. పండితులైన వారు దిగువందగనుండగ అల్పుడొక్కడు దండత పీఠమెక్కిన బుధ ప్రకరంబులకేమి ఎగ్గగున్ కొండక కోతి చెట్టు కొనకొమ్మలనుండగ క్రింద గండ బేరుండమదేవ సింహని గురంబులుండవే చేరి భాస్కరా. పండితులైన వారు దిగువందగనుండగ అల్పుడొక్కడు దండత పీఠమెక్కిన బుధ ప్రకరంబులకేమి ఎగ్గగున్ కొండక కోతి చెట్టు కొనకొమ్మలనుండగ క్రింద గండ బేరుండ మదేబ సింహ నిగురంబులుండవే చేరి భాస్కరా. కింద గండ బేరుండము సింహము ఏనుగుండగా చెట్టు కొమ్మన కోతి ఉంటే వాటి పొరువు ఏ విధంగా అయితే పోదో అదేవిధంగా ఒక నీచుడు ఉన్నతమైనటువంటి పీఠాన్ని ఎక్కినంత మాత్రాన క్రింద ఉన్నటువంటి పండితుల యొక్క పరువు ఏమాత్రం కూడా పోదు అని కవి యొక్క భావం. పండితుడు ఎక్కడున్నా కానీ రాణిస్తాడు, పండితుడు ఎక్కడున్నా కానీ గౌరవించబడతాడు. ఒక నీచుడు అల్పుడు ఉన్నత పీఠాన్ని అలంకరించినంత మాత్రాన క్రింద ఉన్నటువంటి పండితుడు గౌరవానికి భంగం రాదని కవి యొక్క భావన. ఈ పద్యాన్ని ఆలకించినటువంటి మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు.